75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు స్వాతంత్ర సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే దీని వెనుక అనేక మంది త్యాగం ఉందని, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది త్యాగాలకు ప్రతిఫలమే స్వాతంత్రం అని, అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అట్లాగే హెచ్ఎం గారు కానీ, టీచర్ గారు కానీ, మాస్టర్ గారు కానీ, అట్లాగే వాలంటీర్స్ కానీ, అట్లాగే టీచర్ గారు, అంగన్వాడీ టీచర్ గారు కానీ, ఇక్కడికి వచ్చిన 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇది ఒక మనకి ఒక మంచి రోజు అన్నమాట. స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 అంటే మన గుర్తు వచ్చేది అందరికీ గాంధీ గారు కనపడతారు ముందుకు. ఎందుకంటే ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది మన కోసం మనం ఎంత చేర్చుకున్నామంటే ఆనాడు చేసిన త్యాగాలు గాంధీ గారేంది, నెహ్రూ గారేంది, అట్లాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఏంది, భగత్ సింగ్ ఏంది, ఎందరో మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగానికి ఈ విధంగా మనందరం చేర్చుకుంటున్నాం. ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళు చూపిన మనకి మన మీద మన భారతదేశానికి ఎన్నో విధాలుగా మనకి ఎన్నంటుండే ఆ టైంలో ఆగస్టు 15 అని ఈ విధంగా ఈరోజు ఈ విధంగా మనం చేసుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలే మనకి. మనందరం కూడా స్వతంత్రంగా ఉండి మన 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 వాళ్ళందరినీ కూడా బాగా అభివృద్ధి తీసుకురావాలని నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే నేను ముఖ్యంగా సర్పంచ్ అవ్వడం కారణం గ్రామస్తులందరూ నన్ను ప్రేమించి మా నాయకులే కానీ అందరూ కానీ నన్ను గెలిపించినందుకు అందరూ కూడా నన్ను కృషి చేసి నా ఎండుండి దండి నన్ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మన కొడుకులపూడి గ్రామస్తులు కానీ నాయకులే కానీ అందరికీ పేరున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వేడుకలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరూ కూడా ఆదరించి ప్రేమించి కట్టేశారు. మీ అందరూ ఆశిస్తుంది ప్రభుత్వం జరుపు కూడా ఇక్కడ జరిగింది. మీ ఆశిస్తుంటే అంత గ్రామాన్ని కూడా వచ్చి ఆల్రెడీ మొత్తం సిమెంటెడ్ చేసామండి. ఆ తర్వాత ట్రైన్లు కూడా చేసి ఉన్నాము. మెయిన్ ట్రైన్ కూడా ఇప్పుడు బంద్ జరుగుతుంది. ఇది కూడా ఒక వారం పది రోజులు అది కూడా అయిపోతుంది కలవచ్చు అనుకున్నాము. వాళ్ళు వచ్చినప్పుడు మనం గౌరవించి వాళ్ళు ఆదరించి వాళ్ళు వచ్చినప్పుడు ఏ పని కావాలన్నా కానీ వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తూ తర్వాత మన తర్వాత మన బాలకొండ గారు రాజసారు రాజసారు.